ఇదేంటి పకోడాస్ విత్ టచ్ ఆఫ్ హెల్తీ అన్నమాట. పాలకూర అంటే ఎవరు తినరు కదా తొందరగా, సో పిల్లలైతే అసలు తినరు, సో ఎక్కువ కారం ఉండదు, హ్యాపీగా అలా టీవీ చూస్తూ తినేయొచ్చు అన్నమాట. సో మనం ఇప్పుడు మంచిగా పాలకూర పకోడీలు వేసుకొని తిందాం, కానీ ఎట్లా చేయాలో చూడాలి. అండ్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాం ఫస్ట్. పాలక్ పకోడీకి కావాల్సిన పదార్థాలు పాలకూర, కారం పొడి, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, జీలకర్ర. ఓకే, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. అబ్సల్యూట్లీ ఆయిల్ లేకుండా ఏమైనా అవుతుందా సార్? అదే కదా. స్టార్ట్ చేద్దామా? యా. ఏం చేయాలి ఫస్ట్? మనం కావాల్సింది ముందు మిక్సింగ్ బౌల్ అండి. మిక్సింగ్ బౌల్లో ఫస్ట్ పాలకూర కట్ చేసి పెట్టుకుని తీసుకోవాలి. పిల్లలకు తెలియకుండా ఉండాలి అంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. అవునా? తెలిసినా ఇక తప్పదు తింటారు అనుకుంటున్నాను, ఎలాగైనా చేసుకోవచ్చు. సో మిక్సింగ్ బౌల్లో పాలకూర వేసాం కదా, బియ్యపిండి వేయాలి. ఒక 1 or 1½ స్పూన్ పడుతుంది అంతే. శనగపిండి, శనగపిండి వేసి. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్ ఇందులో సాల్ట్. అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుందంట కదా, అది కొంచెమే వేసుకోవాలండి సాల్ట్. దేంట్లో బెటర్? అది నిజమండి, ఎప్పుడైనా సరే ఉప్పు బ్లడ్ తినేస్తుంది అంటారు. సో మనకు బీపీ ఇవన్నీ రాకుండా కాదు, కొంచెం తక్కువైంది అనిపిస్తుంది కానీ పర్లేదు, మనం హెల్దీగా ఉంటాం కదా. కొంచెం కారం, ఇంకా జీలకర్ర అరగడానికి. లోపల ఏమన్నా కడుపులో గడపదైనా అది మనం అది చేస్తుంది అనమాట. సో వీటన్నిటిని మనము మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్, మనకు కలుపుతుంటే అర్థమైపోతుంది ఎంతవరకు అవసరము అనేది. ఇంతలో ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది. ఓకే అండి, అలా మిక్స్ చేసుకుందాం. ఆయిల్ రెడీ అవుతూ వేడి అవుతూ ఉందండి. ఓకే, తర్వాత? తర్వాత మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు రైట్ టైం ఇది, మీరు పాట పాడాలి. ఇప్పుడు ఇందాక అడిగితే మర్చిపోయాను కదా. మీరు మర్చిపోయారు, నాకు గుర్తుంది సింగర్ అని చెప్పారు. చెప్పండి, పాడండి మంచి పాట పాడండి చక్కగా. మీరు చెప్పండి మీకు ఇష్టమైన సింగర్ ఎవరు? సింగర్స్ అందరు ఇష్టమేను పాపం, సింగర్స్ అంటే స్వీట్ వాయిస్ ఎవరైనా ఇష్టమేనా? అందరూ బాగా పాడతారు కాబట్టి అందరూ ఇష్టం మీకు. అంతే, అలా పార్షియాలిటీ ఏం లేదు. అది వెరీ గుడ్ గర్ల్. సో మీరు చెప్పండి మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? నా ఫేవరెట్ సింగర్ వచ్చేసి ఈ తెలుగులో అందరూ ఫేవరెట్ సింగర్స్ అండి. ఎవరి ఎవరి వాళ్ళ వాయిస్ ని బట్టి వాళ్ళు పాడుతుంటారు కాబట్టి. అండ్ నాకు అసలు చాలా చాలా ఇష్టమైన సింగర్ అంటే లతా మంగేష్కర్ గారు. లతా మంగేష్కర్ గారు పోయినాక నేను మేడం పైన ఒక ఆర్టికల్ కూడా రాశాను అనమాట. చాలా ఇష్టం నాకు లతా మంగేష్కర్ గారి సాంగ్స్ కానీ అన్ని, ఇంకా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ అందరూ ఇష్టమే, ఎవరిని? నాకు చిత్ర గారు ఇష్టం చాలా. చిత్ర గారు చాలా మంచి సింగర్. చాలా కొంతమంది వాయిస్ కైలాష్ ఖేర్ గారు, కార్తిక్ గారు, అనిరుద్ధ్ గారు, ఉషా గారు, చాలా మంది మంచి మంచి సింగర్స్ ఉన్నారు. సింగర్స్ అంటే ఇష్టం, ఎందుకంటే వాళ్ళ మన స్ట్రెస్ రిలీఫ్, స్ట్రెస్ రిలీఫ్. శ్రేయా ఘోషల్, శ్రేయా ఘోషల్ గారి సాంగ్స్ ఇంకా చాలా కదా, చాలా ఉంటాయి, బాగుంటాయి. సో పాడండి, మరి మంచి పాట పాడండి. పూవులా నేను నవ్వుకోవాలి, గాలిని నేను తేలిపోవాలి, చింతలీలికా చిందులీయాలి, వేడుకలలోన తేలిపోవాలి, తూర్పు రేఖ వెలుగు కావాలి. చిన్ని చిన్ని ఆశ అది అలా మనం పాడేస్తూ ఉంటాం అన్నమాట. మంచి సాంగ్ ఇది. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ అంటే మాత్రం మై ఫేవరెట్ అండి. మూమెంట్ అవి ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్. ఈ మధ్య వచ్చిన సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఏవండి కొత్త RR RRR సాంగ్స్ కానీ, కుమ్మాలా పిల్లలందరికీ కనెక్ట్ అయిపోయింది. మా చిన్న మా ఊళ్ళని అలాగే ఆ పాట పాడే పడుకోబెడుతున్నాను రోజు. నేను ఆ సాంగ్ పాడితేనే వాళ్ళు పడుకుంటున్నారు అనమాట. అలా అయిపోయింది, అందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది. ఆయిల్ వేడైపోయింది, మనం పాటలలో పడిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం. అంతే అండి, దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ మ్యూజిక్. సో మనం ఈ పకోడీని వేడి అయిన ఆయిల్ అలా వేసేసుకుందాము. Thank you.
నైస్ అండి. యాక్చువల్లీ అంటే జనరల్ గా మనం దీంట్లో మిర్చి గాని లేకపోతే ఆనియన్స్ గాని అన్ని వేస్తాం కదాంటే మిర్చి వేస్తే మళ్ళీ కారం అయిందని పక్కన పడేస్తారు. ఎందుకు వచ్చింది ఇంకా కరెక్ట్ బా చెప్పారు. మీ ఫేవరెట్ హీరో ఎవరండి? సింగర్ అయితే అన్ని చెప్పారు, ఫేవరెట్ యాక్ట్రెస్ యాక్టర్? కష్టం అండి, అంత పెద్దగా ఎవర్ని వీళ్ళు ఫేవరెట్ అనేది అయితే పెట్టుకోలేదు. కాకపోతే అందరినీ చూస్తాను ఫిలిమ్స్. టు బి ఫ్రాంక్ ఎక్కువ ఫిలిమ్స్ అయితే చూడను. మా హస్బెండ్ బాగా చూస్తారు ఫిలిమ్స్. ఇంకా నేను చాలా చాలా తక్కువ అంటే నాకు ఈ ప్రోగ్రామ్స్ ఇది చాలా ఇష్టం అనమాట. ఈ స్పెషల్గా 3 గంటలు కూర్చొని థియేటర్ లో కూర్చొని చూసేది ఓపిక ఉండదు. ఇంకా వీళ్ళందరూ మాత్రం ఇంకా చూస్తారు. మా బాబాకి మా బాబుకి బాగా ఇంట్రెస్ట్ ఫిలిం. ఇంకా వాళ్ళ కోసం వెళ్తాను. రీసెంట్ గా 3RRకి ఆచార్యకి వెళ్ళాము. బాగుందా ఆచార్య? బాగుందండి. మనం ఇది అయిపోయిందండి. ఓకే, మార్నింగ్ ఇంకా లేచినామంటే ఇలాంటివి చేయాలి అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అయ్యేవి కదా, సో స్నాక్స్ లాగా పిల్లలకి పెడితే బాగుంటుంది. సో మన పాలక్ పకోడీ రెడీ అయిపోయింది. నైస్ అండి. సాయి శ్రీ గారి కోసం పాలక్ పకోడీ రెడీ అండి. ఓకే, సో చూస్తున్నారు కదండి పాలక్ పకోడీస్ రెడీగా ఉన్నాయి. మరి ఎలా ఉన్నాయి టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే తయారీ విధానాన్ని చూడండి. పాలక్ పకోడీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు పాలకూర, శనగపిండి, బియ్యపిండి, జీలకర్ర, ఉప్పు, కారం. పాలక్ పకోడీ తయారీ విధానం, ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని తరిగిన పాలకూర, బియ్యపిండి, శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, నీళ్లు వేసి కలుపుకొని ఈ పిండి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఈ మిక్స్చర్ ని చిన్న చిన్న పకోడీలుగా వేసి డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, పాలక్ పకోడీలు రెడీ.